హలో వ్యూవర్స్ టుడే స్టక్ అయింది అది ఈ నుంచి స్టార్ట్ ఓకేనా 1 2 3 ఈరోజు స్పెషల్ వచ్చేసి హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే నా ఒక 10 కాజు ఒక 4 బాదం తర్వాత షాజీరా మళ్ళా దీని ఏమంటారు జయ కర్బూజా గింజలు రెండు చెక్క ఇదేంటి చెక్క ఒక రెండు ముక్కలు తర్వాత 4 యాలకులు 4 ఇలాచీలు ఒక చెంచా ఒక స్పూను ఏమంటారు ఇదేమంటారు షాజీరా ఇవన్నీ దూరంగా ఎంచుకోవాలన్నమాట దూరంగా పక్కన నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు త్రిశంక్ కూడా ఇవెంత చెప్పాలన్నమాట పోయి ఒక కప్పు పుదీనా ఓకే ఒక కప్పు కొత్తిమీర తర్వాత 10 మిరపకాయలు ఎందుకంటే ఇందులో ఓన్లీ మిర్చి అన్నమాట కారం చూసుకొని మిర్చి వేసుకోవాలి మామ ఓకే ఓకే తర్వాత మిరపొడి ఇట ఏమీ ఏర్ దీంట్లో ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ముందు ఫస్ట్ పచ్చని చేసుకున్నాం తర్వాత ఇవన్నీ వేసుకోవాలి వేసుకోవాలి ఒక కప్పు ఇది వేసేయాలి ఓకే తర్వాత ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి మెజర్మెంట్ అది కూడా మళ్ళా 1/2 కేజీ చికెన్ కి ఇదంతా మెజర్మెంట్ చికెన్ కూడా చాలా కష్టపడుతురు ఈ రోజు ఏదైనా స్పెషల్ తినాలంటే చేయాలి కష్టపడాలి కదా ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే గ్రైండ్ చేసుకోండి సాల్ట్ చెప్తా ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ఫస్ట్ చికెన్ ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా దీంట్లో ఏం చేసిన అంటే సాల్ట్ తర్వాత ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను ఒక నిమ్మకాయ చెక్క వేసేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 నిమిషాలు పెట్టుకున్నా దీన్ని ఇప్పుడు దీంట్లో ఇంకో ఐటమ్ మర్చిపోయినాం దీంట్లో ఏం వేయాలంటే ఒక కప్పు తీయటి పెరిగేయాలి వేసి మంచిగా గ్రైండ్ చేసి అది తీసుకొచ్చి ఇంట్లో కలపాలి అది నేను చూపిస్తాను ఇప్పుడే మీరు ఒక నిమిషం ఆగు నేను చూపిస్తాను కాదు మెజర్మెంట్ ఇంపార్టెంట్ ఇంకోటి దీంట్లో ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా మిగడ పెరుగు ఉంటుంది చూడు అది ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది తీయ పెరుగు వేస్తే వన్ కప్పు 1/2 కేజీ చికెన్ కి ఇవన్నీ 1 కప్పు ఇట్లా అయితేనే టేస్ట్ అవుతుంది లేకుంటే ఇక కాదు అంటే ఈ జెంట్స్ అంతా ఇట్లా మెజర్మెంట్ తో చేస్తారన్నమాట లేడీస్ చేయరు అనుకో లేడీస్ చేయరు కాబట్టి టేస్ట్ కావాలి అంతేనా తేడా అంతే 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 ఇప్పుడు ఏంటంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి చేసేసుకుందాం మరి ఇది ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి ఓకే మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇది కలిపి పెట్టుకున్న చికెన్లా ఇది వేసేసాం ఓకే గ్రీన్ వేసేసేసి మిక్స్ చేసుకోవాలి అంతే కదా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకుంటే బయట పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకుంటే అట్లా ఎవరితో ఎట్లా విధంగా అందుబాటులో ఉంటే అట్లా చేసుకోవాలి అని ఫ్రిడ్జ్లో పెడితే జర మంచి మంచిగా ఉంటుంది కొంచెం ఎక్కువ గ్రీన్ కావాలంటే కొంచెం గ్రీన్ కలర్ వేసుకుంటారు కానీ మనం వేయద్దు అవన్నీ టమాటాలు కూడా తీసుకో నీకోసం టమాటా కర్రీ చేయాలి కదా మమ్మీకి టమాటా కర్రీ అంట నేను పోయి ఉల్లిపాయలు కట్ చేసుకుంటా అసలు నా అంత సన్నగా ఎవరైనా కట్ చేస్తారా ఉల్లిపాయ అసలు మీరు హోటల్ లో పని చేయాలండి అసలు అంటే నన్ను హోటల్ అంటే హోటల్ పెట్టుకోవాలంటావా లేకుంటే హోటల్ లో పని చేయాలంట ఏదో ఒకటి చేయాలి సపరేట్ కట్ చేయడానికి వస్తాయి పార్ట్ టైం చేస్తాను అది కొంచెం చిన్నది లేదు కదా అనుకున్నాను వెడల్పు లేదు కానీ ఇట్లా ఉంది బాడీ లాంటిది ఉంది
అదే బంచి ఉంటది కొంచెం ఇకే నష్టదేయండి నేను అనుకున్నాను చలో ఫస్ట్ గీ వెరీ గీ ఇస్తా ఉన్నాను ఒక నిమిషం జరగండి ఇన వంట నా తంట రెండు స్పూన్ల గీ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు గీ తంట అవుతుంది తర్వాత నాలుగు నాలుగు స్పూన్ల ఆయిల్ ఆయిల్ ఉండాలమ్మా ఇందులో ఆయిల్ ఉంటేనే నేను వంటలు చేస్తానేమో ఆయిల్ కొంచెం ఎక్కువైతే ఇంత కోస్ పోస్ట్ చేస్తా ఉంటాను ఇది కాదు కర్రీ అట్లా ఉంటుంది నేను చేస్తానేమో ఎన్నా పోయి ఆయిల్ ఇది కర్రీ అట్లా బయట నుంచి దిగొచ్చింది ఈ కర్రీ దీంట్లో ఏం చేయాలంటే ఒక నాలుగు ఐదు లవంగాలు రెండు చెక్క ముక్కలు చిన్నది షాజీరా ఇలాచి అయిపోయింది కదా ఉంటే రెండు అవి కూడా వేసినాము మసాలా మంచి అరవం వస్తుంది చూసాం దూరం తెలిసి ఇది వస్తుంది ఇంట్లో ఉల్లిపాయ వేస్తే కొంచెం ఉప్పు వేస్తేనే కొంచెం తొందరగా అవుతాయి మేబీ కొంచెం మేద్దాం ట్రై చేద్దాం కొంచెం ఉప్పు కావాలని భయం అవుతుంది అంతే మళ్ళీ కూడా వేస్తాం ఈ టిప్పు టిప్పు చాలా మంచిది కొంచెం పసుపు వేస్తే కూడా అసిస్టెంట్ అసిస్టెంట్ కిచెన్ అసలు క్లోజ్ చేద్దాం అనుకున్నా ఎంత బాధైతే తెలుసా అండి బయట తీసుకుపోయి తినబెడితే అన్నాక మా ఇంట్లో ఉంటుందో తినడం బయట వెదర్ వెదర్ ప్రాబ్లం నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు అంత వచ్చింది వెదర్ ప్రాబ్లం వచ్చింది అంతే వెదర్లో బాగుండదు ఎన్ని పేపర్లు చూస్తున్నాము అర్థమైందా డైరీ వచ్చి రేపు జ్వరం వచ్చి ఏమో టైఫాయిడ్ వస్తే ఎవరు కూడా వారమైన ఇంట్లో కూర్చోదు రేపు పోతావు కానీ రేపు డ్యూటీకి పోయేది డ్యూటీలు స్టార్ట్ ఇట్లయితే ఎట్లయితుంది కథ ఒడుస్తుందా ఒడుదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కొంచెం కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర నేను ఆల్రెడీ సైడ్ కట్ చేసి పెట్టుకున్నాను నాకు వచ్చింది నేను ఆనియన్ ఉన్న టమాటో ఎందుకు అవుతుందా నేను పెద్ద బొగండికి చిన్న మంట సరిపోతాను కర్రీ ఉన్నది ఇంత బొగండి ఇంత పెద్ద ఇక ఒక్కది వాడదాము ఇట్లాంటి దాంట్లో కూడా జీతాము అది బిర్యానీ వన్ వన్ కేజీ బిర్యానీ చేసే బొగండి వచ్చేసేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఇట్లా రెడీ అయింది అన్నమాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం మన అయితే ఇంకా బాగుంటాయి కదా బాగుంటాయి ఆ టేస్ట్ వేరే ఉంటుంది మస్తు ఉంటుంది ఇట్లా కొంచెం మాడి ఉంటుంది అరోమా వేరే ఉంటుంది సార్ సరే ఓకే ఇవే ఏం చేయాలంటే ఈ చికెన్ మీరు వేసేసుకోవాలి పెద్ద బాండి పెట్టినా కొంచెం అంత చికెన్ చేస్తున్నా ఓ ఏమో నేను రెండు కిలోలు ఒక కిలో చేస్తున్నాడు అనుకున్నాడు నాకు దీనికి గర్భం చేస్తున్నాను అంతే ఇది వెళ్ళినట్టు కొన్ని నీళ్ళు పోయవలసి వస్తుంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే హై ఫ్లేమ్ మీద
హై ఫ్లేమ్ మంట పెట్టి ఒక ఐదు ఐదు నిమిషాలు వద్దేశాలి. హై ఫ్లేమ్ మీద పెట్టాలి. క్యాబ్ పెట్టుకున్నా క్యాబ్ పెట్టదు ఏం పెట్టదు కానీ ఈ హై ఫ్లేమ్లో పెడితే ఏమైతే అంటే మంటలా మంచి చికెన్ టండర్ టండర్ అయితే టమాటా కర్రీ అయినా మమ్మీ ఎట్లా చేసుకుంటా అన్నది అట్లానే మమ్మీని అడిగింది అదన్నమాట. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేయాలి అది కామన్. అది తీసుకొని వేయచ్చు కదనే కింద తల్లిపోతాయి చిట్టపాటలు ఆడాలి. వద్దొద్దు ఉల్లిగడ్డ వెయ్యి ఆనియన్స్ మంచి కొంచెం ఫ్రై కావాలి అయినాక టమాటో చేయాలి. ఏదో చేస్తున్నారబ్బా తినే కాబీలు ఉంటాయి అసలు ఇవన్నీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం బాబో ఎంత బిజీ ఇద్దరు ఈరోజు ఇంత బిజీయా ఇలా నాకు పని లేదన్నమాట అంటే ఇవి అయినాక క్లీనింగ్ పని నాదే కదా కిచెన్ అంత హంగామా చేస్తారు కదా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిన కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టుకుందాం మెత్త ఉంటాం మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత టమాటా చేయాలి వాటర్ వేసేసిరా చూడమ్మా మాడిపోయేమో ఇప్పుడు టమాటాలు వేసి నీ కర్రీ నువ్వు చేయను ఆ కర్రీ నేను చేసుకుంటున్నా బిజీ చేస్తుందా నువ్వు ఎందుకు బిజీ చేస్తున్నావు చూసుకో ఈ కర్రీతో సంబంధం లేదు నీకు కొంచెం వాటర్ కావాలి మంచిగా మూత పెట్టు మూత పెట్టు ఒక 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గాలి మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కలపాలి కలపకుంటే ఆయన అంటూ అంటుంది కింద అదేమంటారు మాడిపోదు నాన్స్టిక్ ప్యాన్ అదేం మాడదు అంటారు కానీ ఒక పసుపు ఓకే చూసుకుంటే కొత్తిమీర వేసేసి అంత ఒకసారి మిక్స్ చేయి ఫస్ట్ కొత్తిమీర ఫస్ట్ కొన్ని వేద్దాం మళ్ళీ పైన మళ్ళా ఉల్లిగడ్డ ఎందుకు కట్ చేస్తున్నావు సైడ్ కు సలాడ్ కట్ చేసి పెప్పర్ పొడి వేసి నిమ్మకాయ వేసి మన సాల్ట్ నిమ్మకాయ వెండుకొని సైడ్కి తినాలి నీకేం తక్కువ
సైడ్ దీని నీకు ఇస్తది నీకు ఇస్తది సేమ్ హోటల్ టైప్ ఏ అంటే ఎటు తిరిగి హోటల్ టేస్ట్ ఇంట్లో చూపినికే అంతే మీరే నాకేమో టమాటా కూర అన్నం నువ్వు నాన్న తినవు కదా ఇక ఎక్కువ కది చేసుకుంటుంది హోటల్ కోయ ఫీలింగ్ లో తింటున్నారు అన్నమాట అంతే నువ్వు నాన్న తింటే అసలు పరిచయనే ఉండదు మాకు ఒక్కటే ఐటమ్ అయితుండే బిర్యానీ చేస్తుండే తిన్నిగా నేర్చుకుంటే అయిపోతావు మనం ఓకే आलू कर्री ओपन टमाटा अभी इंका उड़काल मैं आई चाला मेमेन कर्री अंत कद कोमी पैन वेसको अंत थैंक यू वेलकम संगत डाडी इकड़ पे उड़ा 45 मिनट्स अट्ला पेट्टालंट कदा ओके ओके मम्मी चपाती कूडा ना हां चपाती कावालंटे कलिपिना रेंडु चपाती चेस डाडी का चिकन की नुवें चेयाल तप्पदु कदा एसी चपाती कावाले चपाती चेसिनवा लेदा ओके गुड वेरी वेरी गुड वेरी गुड टू चपाती स्पिनि उंडे निन्नदि आ चेसा अंत एं गादु करी अयिंदा हां करी इप्पुडु इप्पुडु वस्तुंदि इदि एमंटारु एं वस्तुंदि कोंचेम आयिल वस्तुंदि इंकोक 5 मिनिट्स अंते इदरा लास्ट टेम चेयालंटे ओक स्पून चिकन मसाला वेसुकुंटा सर आपशनल वेसको मंटे जरा पापक स्पैसी जरूर इंका रावाली आई दी बैठक की इंका रे वो टाइम पड़ता आलमोस्ट उसी टेस्ट चुदा ओके
సూపర్ అయింది. ఏ రెడీ కదా, దీంట్లో ఏ మెషిన్ లేదు, డైరెక్ట్ స్టవ్ బంద్ చేసుకోవాలి. దీని మీద దీన్ని కొంచెం జాగ్రత్త, కొంచెం ఒక నిమ్మకాయ రేపు తొందరగా. మనము ఇది పెరుగు చట్నీ వేసుకుంటాం కదా అప్పుడప్పుడు, దాని బదులు ఇట్లా తినాలి. సూపర్ ఉంటుంది చూడు. అదే చూస్తున్న పెప్పర్ ఉందా, చచ్చిపోతున్నాయి. నా చేయి చాలా కష్టమే వేరే దీన్ని అట్లా చెప్పొద్దు. హోటల్లో కొంచెమే ఎక్కువ అంటారు ఎవడని పోయి ఆడ అంటే. ఇప్పుడు హోటల్ అంతా ఇంట్లో చూపిస్తున్నాం. హోటల్ టెస్ట్ కావాలంటారు, హోటల్లో తింటారంటారు, ఇంట్లో చేయాలి. ఇది ఎంత మంచి ఉందో, చాలా బాగుంది అబ్బా. ఒక్కసారి నిమ్మకాయ చాలా చాలా బాగుంది. డైలాగ్ అయితే హోటల్ చూపించాలంటే హోటల్ తీసుకుపోయి బదులు ఇంట్లో చేసి మట్లా మైమర్పిస్తారు ఫ్రెండ్స్. చూసారా, హోటల్ ఇట్లా చేసియాడు, ఇట్లా ఆనియన్ ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయి, మనం చేసుకోవాలి. ఆడ కూడా మళ్ళా మన ఇష్టం ఉన్నా తీసుకుంటాం కదా. చేసియాడు సలాడ్ మొత్తం కంప్లీట్ సలాడ్ అంటే చాలు, అన్నీ చేసిస్తాడు అన్నమాట. ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా. మీరు చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి. హోటల్ కోలేదు కనుక మరి తినడమైనా. నా ఛానల్కి ఏదైనా సబ్స్క్రైబ్ అయ్యి చెప్తే ఉందా లేదా? జయాస్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ కర్రీ మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా వెరైటీ కొత్త వెరైటీ చేసి చూపిస్తాను. ఆరు కూడా సేమ్ ఇట్లనే హోటల్ క్యాన్సిల్ చేసి ఇంట్లో చేసి పెడతాను. అబ్బో చూసారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఆల్రెడీ చెప్పారు సబ్స్క్రైబ్ మై ఛానల్. రీతి నడుదలు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ 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 చెప్పండి, బాయ్ చెప్పండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.